Hi friends, welcome to my channel Sujay Vlogs. Ivaal nenu meeku unboxing video chupibothunnanandi. Adeni gurinchi antunnara? Adaithe kitchen ki sambandhinchina items gurinchi meeku ivaal chupibothunnanu. First aithe ivi fridge lo pettukune kottaga vastunnayi kadandi containers ante ivi drawers laga anamata. Ivi two drawers vastayi. Two drawers anevi మధ్యలో పార్టీషన్స్ త్రీ పార్టీషన్స్ ఉంటాయండి. ఇలా ఒక బాక్స్లో ఆ త్రీ పార్టీషన్స్ని పెట్టుకోవాలి. నేను మీకు ఫ్రిడ్జ్ వీడియో పెట్టినప్పుడు ఇవి ఎలా పెట్టాలో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఇలా హ్యాండిల్తో వస్తాయండి చక్కగా. అందులో ఒక దాంట్లో పచ్చిమిర్చి, ఒక దాంట్లో కరివేపాకు, అలా సెక్షన్స్గా మనం వేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇవి కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇవి 12 పీసెస్ తీసుకున్నాను నేను, అంటే 12 బాక్సెస్ అన్నమాట. ఇప్పుడు ప్లేస్ చాలా వరకు సేవ్ అవుతుంది వీటి వల్ల. ఇది వరకు నా దగ్గర రౌండ్ కంటైనర్స్ ఉండేవి, అవి బాగా ప్లేస్ ఆక్యుపై చేసేసేవి. వీటి వల్ల కొంచెం నాకు ప్లేస్ అనేది సేవ్ అవుతుంది. ఇలా సన్నగా ఉండటం వల్ల నాకు ప్లేస్ సేవ్ అవుతుంది, అందుకే ఇవి తీసుకున్నానండి. ఇవైతే వచ్చేసి 12 పీసెస్. ఇవి టప్పర్ వేర్ అండి, చాలా ప్లేస్ సేవ్ చేస్తున్నాయి ఇవి. ఇవి ఒకటి 1500 ml, ఒకటి 2000 ml, అండ్ ఒకటి వచ్చేసి 1000 ml అండి. అంటే ఒకటి 2 kgs, ఒకటి kg½, ఒకటేమో 1 kg. పురుగు అనేది పట్టదు, చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్స్ ఇవి, బాగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఇవి తెప్పించుకొని నేను 1 week అవుతుందండి. చాలా బాగుంది, అదిగోండి. ఇందులో ఇలా సెక్షన్స్ ఉంటాయి, ఇలా మనం దానిలో మూడు పెట్టుకోవాలి. మొత్తం 6 వచ్చినాయి. అట్లా ఒక దాంట్లో పచ్చిమిర్చి, ఒక దాంట్లో కరివేపాకు, ఒక దాంట్లో కొత్తిమీర పెట్టేసి అలా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా వరకు కుళ్ళిపోకుండా ఉంటున్నాయంటండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను నేను. ఇది మన ఛానల్ కోసం తీసుకున్నాను. ఇది ఒక ట్రైపాడ్ స్టాండ్, అదిగోండి మన ట్రైపాడ్ స్టాండ్. ప్రస్తుతానికైతే మా బాబే తీస్తున్నాడు వీడియోస్ అన్నీ. సో ట్రైపాడ్ స్టాండ్ బుక్ చేసుకొని వచ్చేసరికి దాదాపు 1 week పైన పట్టింది. దీన్ని ఎలా పెట్టాలి అని మా బాబే చూశాడు. అది అలా ఫిక్స్ చేసేయాలి. దీన్ని మళ్ళీ మా దాంట్లోకి ఫిక్స్ చేసి సెట్ చేసుకోవాలి. అదిగోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ అండి. ఇది ఫోన్కి పెట్టుకునే రింగ్ లైట్ లాంటిది. సెల్ఫీ లైట్ అనొచ్చు, బ్యాక్ లైట్ కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి కాస్ట్ చాలా తక్కువ పడిందండి, 250 అనుకుంటా. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను ప్రతి ఐటెంది, మీరు తీసుకోవచ్చు. అలా ఫోన్ పైన పెట్టేసుకుంటే రింగ్ మనకి వీడియో తీసేటప్పుడు లైట్ అనేది పడుతుంది. ఈ రెండు తీసుకున్నానండి నేను, అదిగోండి అలా లైట్ వస్తుంది. దీనికి 3 types ఆఫ్ లైట్ అండి, అంటే ఒకటి డిమ్, ఒకటి మీడియం, అండ్ ఒకటేమో హై అండి. చాలా ఎక్కువగా వెలుగుతుంది ఒకటైతే. కింద మనం సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మీషోలో తీసుకున్నాను. హోమ్ డెకార్ అంటే ఇవి సోఫా కవర్స్ అన్నమాట. ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను, చాలా బాగుందండి. సోఫా మీద కూడా ప్రస్తుతానికి వేశాను, అదిగోండి రెడ్ కలర్ తీసుకున్నాను. మై బ్లాక్ సోఫా అంటే కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అన్నట్టు నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇవి 5 5 పీస్, మొత్తం 10 పీసెస్ వస్తాయండి పైన కింద వేసుకునేటట్టు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్ కోసమే అని చెప్పాలి. యాక్చువల్గా ఇది టేబుల్కి కానీ లేకపోతే ఎక్కడైనా బెడ్కి కానీ స్టాండ్గా పెట్టుకుంటానికి చక్కగా ట్రైపాడ్ స్టాండ్ కూడా అవసరం పడకపోవచ్చు. ఇది ఉంటే పిల్లలకి ట్యాప్ పెట్టుకోవచ్చు అండ్ సెల్ఫీ కెమెరా ఎలాగైనా వాడుకోవచ్చు అండి. మనం బెడ్కి కూడా వెనుక ఫిక్స్ చేసేసుకోవాలి. అది మనం చేతితో పట్టుకోకుండా అది పైన హుక్ లాగా ఉంటుంది, దాంట్లో పెట్టేస్తే ఫోన్ కానీ ట్యాబ్ కానీ మనం అందులోంచి చూసేయచ్చు. ఇలా వచ్చింది. ఇది వచ్చేసి కాస్ట్, ఇందాక నేను సోఫా కవర్స్ చెప్పలేదు కదండి, సోఫా కవర్స్ వచ్చేసి 450 అండ్ ఈ స్టాండ్ వచ్చేసి ఆల్మోస్ట్ 630 రూపీస్ అనుకుంటా నేను తీసుకున్నప్పుడు. ఇది చాలా బాగుందండి, నేను ఇది ఫిక్స్ చేసి కూడా చూపిస్తాను మీకు. అదిగోండి, ఇది ఇలా టేబుల్కి ఫిక్స్ చేసేసుకొని మనం అక్కడ కింద స్క్రూ లాగా ఇచ్చారు అది ఫిక్స్ చేసుకొని పైన ఒక హుక్ లాగా ఉంది అది కూడా ఫిక్స్ చేసేయాలి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ వ్లాగ్స్. బాయ్.